నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే సార్. మంచి లెటర్ మీద ఒకటి చేద్దాం సార్. అలాగే సార్. నమస్మి చేసాము, అకార్డింగ్ టు న్యూమరాలజీ చేసాము, ఏ విధంగా ఉంటుందనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మీరు చెప్పినటువంటి 9 లెటర్కి ఎస్ అనే లెటర్ చూద్దాం సార్. అంటే ఆ 9 నెంబర్ది పక్కన పెట్టేసి ఎస్ అనే లెటర్ చూద్దాం సార్. ఈ లెటర్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎస్ అనే వ్యక్తి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదంటే వాళ్ళకి ఎక్కువగా ఏ విధంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, ఎలా ఉంటుంది అసలు? చాలామంది నాకు ఈ లెటర్ ఎస్ గురించి చాలా మెయిల్స్, వాట్సాప్లో కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా ఎస్ గురించి చెప్తున్నారు. కొంతమంది ఎస్ అని చాలా లక్కీ అని, చాలా బాగుంటుందని. ఎస్లో పేరు పెట్టుకుంటే వాళ్ళకి 5, 14, 20లో పుడితే అది మ్యాక్సిమం కాపాడుతూ రావచ్చు ఎస్ని. నా దృష్టిలో నాన్నగారి దాన్ని నేర్చుకుందండి, ఎస్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. మంచి స్టార్ట్, స్టాప్, దిక్కు లేకుండా సడన్గా స్టాప్, లైక్ శ్రీదేవి మంచి స్టార్ట్, సడన్ డెత్ సావిత్రి, సడన్ మంచి రేంజ్ సావిత్రి. మొదటి 100,000 రూపాయల నోట్ కట్టబట్టుకున్న నటి సావిత్రి గారు, మళ్ళీ ఆమె 2 ఇయర్స్ కోమాలో ఉండింది, అన్యాచురల్ డెత్. సౌందర్య మీ అందరికీ తెలుసు, లెటర్ ఎస్ సౌందర్య, మంచి యాక్ట్రెస్. ఎవరైనా చూస్తే మన ఇంట్లో అమ్మాయి అనుకుంటాం, మన చెల్లో మన అక్కో లేకపోతే మన ఇంట్లో అమ్మాయి. సో సౌందర్య 32 ఏళ్ళకే ప్లేన్ క్రాష్లో ఎంత ఘోరంగా కాలిపోయి, అది చూస్తే కూడా ఆ రోజు నాకు 2 రోజులు ఆనందం అనుభూతి కాలేదు. ఈ లెటర్ ఎస్లో పేరున్నప్పుడు చూడండి, ఎస్ పాములా ఉంటుంది. ఈ పాము ముందుకన్నా పడవచ్చు, వెనక్కన్నా పడవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన సౌందర్య కానీ, సావిత్రి కానీ, శ్రీదేవి గారు కానీ, లేకపోతే సిల్క్ స్మిత. సో డబ్బంతా ఒక రాయి ఇచ్చేసి మోసపోయి షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్. సో మనం హీరోయిన్ తీసుకుంటే శృతి హాసన్ 1 హీరోయిన్, లెటర్ ఎస్ఏ స్టార్ట్ అయ్యింది బాగా. మళ్ళీ లాస్ట్ 2-3 ఏళ్ళుగా షీ వాస్ ఇన్ లండన్, షీఈస్ నాట్ ఇన్ ఇండియా. ఇప్పుడు మొన్న వచ్చి మళ్ళీ సినిమాలకి మళ్ళీ ఎత్తుకున్నారు అమ్మాయి. ఈ లెటర్ ఎస్తో స్టార్ట్ అండ్ స్టాప్స్ ఎక్కువ ఉంటాయి. స్టాప్ అయితే ఆగి మళ్ళీ స్టార్ట్ అయితే కెరియర్ పర్లేదు, కానీ ఈ ఎస్తో పేరు కానీ మళ్ళీ 16లో ఉంటే ప్రమాదాలు ఉంటున్నాయి వీళ్ళు పక్కన. రిలేషన్ ఫెయిల్యూర్స్, శ్వేతా బాసు చూశారు కదా, 1, 2, 3 సినిమాలు హిట్, చాలా మంచి ప్లేస్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఒక కేసు పెట్టారు, మళ్ళీ బయట వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుంది. నిన్న మొన్న నేను పేపర్లో చూసింది ఏమంటే డైవర్స్ అయ్యిందని నిన్న నేను శ్వేతా బాసు. సో లెటర్ ఎస్తో ఏంటంటే అన్నీ తొందరగా పైకి వెళ్ళిపోతారు. ఒక రేంజ్కి వెళ్ళాక శ్రీదేవి కూడా ఒక రేంజ్కి వెళ్ళాక మళ్ళీ ఒక 10 ఇయర్స్ సినిమాలు ఏం చేయలేదు, కామ్ అయిపోయింది ఆమె. బట్ అన్యాచురల్ డెత్, ఇవన్నీ హర్టింగ్ అన్నమాట. సో ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పేర్లు పెట్టాలి. లెటర్ ఎస్ అవాయిడ్ చేస్తే, ఎస్ వచ్చినా కూడా వాళ్ళ జాతకం ప్రకారం తప్పించేసి పెడితే మనం వాళ్ళకి సేఫ్టీ ఇచ్చినట్టు. ఎక్కువ భాగం నేను ఇప్పుడు మీరు ఆ స్వాతి బుక్ చదువుతాం, మనం చదువుతున్నాం కదా, అది పాప జ్ఞాపకార్థం తండ్రి స్థాపించిన బుక్ అనమాట. స్వాతి డైట్ ఎట్ వెరీ యంగ్ ఏజ్, చిన్న ఏజ్లోనే లెటర్ ఎస్. నేను ఈ మధ్య చాలామంది నాదరికి వస్తున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో. 90% భార్యాభర్తలు కొట్లాడుకున్న కేసుల్లో 90% అమ్మాయిల పేర్లు ఎస్తోనే చూశాను. శ్వేత, స్వాతి, స్వప్న, లేకపోతే ఇప్పుడు చూడండి సింగర్ సునీత రీసెంట్ డైవర్స్ అయింది, బాబు ఇంటర్లో ఉన్నారు, మంచి సింగర్ మంచి మనసు కూడా చాలా మంచిది చెప్తారని చెప్తుంటారు. షీఈ్ అర్నింగ్ నైస్లీ బట్ డైవర్స్ అయ్యింది కదా. అంటే ఎస్ అనే పేరు వచ్చినప్పుడు రిలేషన్స్ పాడవచ్చు, హెల్త్ పాడవచ్చు, లేదా ఈవెన్ సడన్ బ్యాడ్ న్యూస్ కూడా వినొచ్చు మనం. ఇట్స్ ఎ స్నేక్ లెటర్. అండ్ నేనైతే మ్యాక్సిమం పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి మనం ఈ లెటర్ అవాయిడ్ చేద్దాము. అమ్మాయిలకి ఈ లెటర్లో ప్రమాదం ఎక్కువ, అబ్బాయిలు కూడా ప్రమాదం ఉంది. అబ్బాయిలకి 40% ప్రమాదం ఉంటే అమ్మాయిలకి 60%. సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా సార్, అంటే మీరు చెప్పిన వాటిల్లో ఎస్ అనే లెటర్ ఎఫెక్టివ్ ఉంది, అట్ ద సేమ్ టైం పాపులర్. ఎస్ లెటర్ స్టార్ట్ నేను చెప్పింది కాదనట్లేదు, సెలబ్రిటీస్ ఉన్నారు ఖచ్చితంగా, వీళ్ళంతా సెలబ్రిటీస్ గొప్పవాళ్లే, చనిపోయినంత వరకు వీళ్ళు బ్యాడ్ అని కనట్లేదు. ఈ ఎస్తో ఎంత పైకి వెళ్ళినా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. హీరో కృష్ణ కే 75 ఇయర్స్ పడిపోలే ఆయన, ఇప్పుడు కూడా ఆయన యాక్ట్ చేసి చూసేవాళ్ళు ఉన్నారు. ఏజ్ పరంగా హీస్ టేకింగ్ రెస్ట్, బట్ మనకు ఒక ఆనిమత్య ఇచ్చారు, మహేష్ బాబు ఇచ్చారు కదా ఆయన. సో కేలో వేరే లెటర్లో ఉన్నంత పవర్, ఎస్లో ఏంటంటే దే కెన్ స్టార్ట్ అండ్ దే కెన్ స్టాప్, స్టాప్ ఆర్ సరెండర్, సరెండర్ అయిపోవడం, డబ్బంతా ఒక రాసి చేయడము, వాళ్ళ దగ్గర పడి ఉండడం కన్నా. నేను చూసిన ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 25 ఇయర్స్లో మోర్ దెన్ 1 లాక్ పీపుల్ విత్ లెటర్ ఎస్ అమ్మాయిని చూశాను. 90,000 ఆర్ సఫరింగ్. మనం కరెక్ష ఇచ్చిన తర్వాత ఆ పేర్లో బలం పెట్టిన తర్వాత ఎస్ వాడుకోవచ్చు. ఓకే, ఆ లెటర్ మార్చినాక ఎక్కడైతే ప్రమాదం తీసేసిన తర్వాత
హ్యాపీగా వాడుకోవచ్చు. అంటే ఈ ఎస్ లెటర్ ఉండేవాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ ఆ పేరులో బలం పెట్టు. అంటే మీకు ఒక 20 లక్షలు అప్పు ఉంది సార్, నేను 20 లక్షలు మీకు అప్పు కట్టానంటే మళ్ళీ మీరు ఇంకొక 50 అప్పు చేసుకుని బతకాల్సిందే. నేనేం చేస్తాను, మీకు 100 కోట్లు ఇచ్చేస్తున్నా ఈరోజు పేరు పెట్టడమంటే, 100 కోట్లు ఇచ్చినప్పుడు ఇంక అప్పుడు ఎందుకు చేస్తాడు, ఆ కాలు మీద కలుసుకుని బతుకుతాడు. సో ఒక పేరు చక్కగా పెట్టుకుంటే అది ఇట్స్ ఈక్వల్ టు 100 crores. వాళ్ళ చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మంచి బిహేవియర్ ఉంటుంది, ఎవరితో కొట్లాట్లకు పోరు. ఇప్పుడు పీవీ సింధు అంటే పీవీ ముందు వచ్చింది, సింధు వెనక. అంటే మనం ఎవరు సింధు అనట్లేదు, సింధు చాలా మ్యాచ్లో ఫస్ట్ రౌండ్లో ఓడిపోయి వచ్చేస్తాను. ఆమె టాలెంట్కి ప్రతి మ్యాచ్ ఆమె ఫైనల్స్ కొట్టాలి, గెలవాలి. బట్ ముందు వరకు వెళ్ళి వెనక్కి వస్తుంది. షీ హాస్ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్, షీ హ్యాంగ్ గుడ్ స్టార్ట్. బట్ స్టాప్ అనేది రేపు ఫ్యూచర్లో ఉండొచ్చు. ప్రిడిక్షన్ అనేది న్యూమరాజీ అంటే డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు ఆ అమ్మాయిది. అలా చాలామంది మనం చూస్తున్నాము టాప్కి వెళ్ళి పడిపోతున్నారు. నేను ఈ ప్లేస్లోకి వచ్చి అడుగుతారు కాబట్టి, నేను చూస్తున్నా కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆ లెటర్ అవాయిడ్ చేసుకుంటే ఇంకా బాగుంటాము మనము. ఏ వీక్స్ వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయి సార్, అంటే రెమెడీస్ కోసం అన్నా సరే వీళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఏ వీక్స్ వాళ్ళకి కలిసి వస్తాయి అంటారు? ఎస్ లెటర్ వాళ్ళకి మండే, వెడ్నెస్డే, సాటర్డే బాగా కలిసి వస్తాయి. వీళ్ళు నంబర్ 6ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్ అంటే 3 అన్నమాట. ఓకే. సో గురు, 6 అంటే శుక్రుడు కాబట్టి 6ని అవాయిడ్ చేస్తాం. గ్రీన్ బట్టలు అవాయిడ్ చేస్తే మంచిది. లెటర్ ఎస్తో ఉన్నవాళ్ళు నేమ్ జాగ్రత్తగా యూస్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే సంతకం కూడా చాలామంది ఎస్ పెట్టేటప్పుడు వెనక తోస్తున్నారు దాన్ని, లేదా ఎస్ని మళ్ళీ ఇలా తీసుకెళ్తున్నారు, కట్ చేస్తున్నారు దాన్ని. సో ఆ కటింగ్ చేయకూడదు. లెటర్ ఎస్ చాలా జాగ్రత్తగా రాయాలి. పైన ఆఫ్ ఎంత ఉందో కింద ఆఫ్ అంతే ఉండాలి. లెటర్ ఎస్ చాలా కష్టపడుతుంటారు చాలామంది రాసేది, బ్యాక్ ఎక్కువ తోస్తుంటారు, అలా రాయకూడదు. నెక్స్ట్ టైం వీలైనప్పుడు నేను బోర్డు పెట్టి చూపిస్తాను ఎస్ లెటర్ ఎలా రాయాలి కూడా చూపిస్తాను. ఎస్లో స్టార్ట్ స్టాప్ ఉంది, సరెండర్ కూడా ఉంది. సరెండర్ అంటే మనం దేవుడికి లేకపోతే పర్వాలేదు, మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి మనం బాధల్లోకి వెళ్ళి కూడా ఉంది కాబట్టి ఆ లెటర్ ఎస్ మనం కరెక్ట్ చేసుకుంటే ఈ డిఫెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి బయటికి. వాళ్ళకి జంప్ స్టోన్స్ కనుక మీరు సజెస్ట్ చేయగలిగితే ఏం చేస్తారు? ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ 1లో పుడితే వీళ్ళు ప్రిఫర్ ఎల్లో సఫైర్, 2 పుడితే మూన్ స్టోన్, 3 పుడితే అమెథిస్ట్. అట్లా డిపెండింగ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఒక స్టోన్ మారుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ పర్సన్స్ బర్త్ అండ్ డిస్నీ బట్టి స్టోన్ మారిపోతుంటారు. సో యూజువల్గా అందరికీ స్టోన్స్ కూడా 2 క్యారెట్స్ని ఎక్కువ వేసుకోవాలి, కుడి చేతికే వేసుకోవాలి. అంటే స్టోన్స్ కూడా ఎల్లో సఫైర్ అంటే చూపుడు వేలకి, మూన్ స్టోన్ వచ్చేసి చూపుడు వేలకి లేదా మెడలో, డైమండ్ మధ్య వేలకే వేసుకోవాలి. ఓకే. వేరే వేలకి పని చేయదు అనమాట, ఇట్ నాట్ షో ఇట్స్ ఎట్ పవర్. సో ఫర్ ఎగ్జాంపుల్ పగడం లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, నీలం మధ్య వేలకే వేసుకోవాలి. చాలామంది మధ్య చూస్తున్నాను సార్, దర్ వేరింగ్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్, అమ్మాయిలందరూ లెఫ్ట్ హ్యాండ్ అంట, మగవాళ్ళు రైట్ హ్యాండ్. ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా అదృష్టం కావాలంటే కుడి చేతికే వేసుకోవాలి. ఈ రత్నం కూడా దేవుడితో సమానం కాబట్టి కుడి చేతికి వేసుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ లెటర్ ఎస్ వాళ్ళు ఈ వీడియో చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్. అంటే జాగ్రత్త పడితే మంచిది కానీ చెప్తున్నాను, లైవ్లో కూడా ఎప్పుడు చెప్పలేదు నేను. నాకు చాలాగా ఈ చెప్పాలన్నా ఈరోజు మీరు అడిగే వరకు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ 20 ఇయర్స్గా. ఎందుకంటే చూస్తున్నాను సార్ చాలామందిని సడన్గా మొన్నటిదాకా బాగున్నారు కదా అంటున్నారు, 30 ఇయర్స్ బాగున్నారు, 40 ఇయర్స్ బాగున్నారు, సడన్గా పడిపోతున్నారు. ఆ లెటర్ ఎస్ ఎప్పుడన్నా వదిలేయచ్చు, మనం ఎంత పైకి వెళ్ళినా వదిలేయచ్చు. పైకి వెళ్ళేది ఉంది, పడిపోయేది ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని ఆ పేరులో చిన్న మార్పులు చేసి పడిపోయే ఛాన్స్ లేకుండా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఆ క్యూర్ నేను ఇచ్చేస్తాను, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండ్ ఈ న్యూమరాలజీ ప్రకారం ఈ ఎస్ అనే లెటర్కి ఏ కలర్ ఎక్కువగా కలిసి వస్తాయండి? లెటర్ ఎస్కి మనం ఎల్లో కలర్, బ్లూ కలర్, సిమెంట్ అన్ని వేసుకోవచ్చు సార్. గ్రీన్ అవాయిడ్ చేస్తే చాలు, గ్రీన్ ఒకటి అవాయిడ్ చేస్తే ఎల్లో కలర్, బ్లూ, సిమెంట్, యాష్ కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా చేంజెస్? అంటే వీళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, అంతే. వీళ్ళు టాప్లో ఉండొచ్చు, క్లాస్ ఫస్ట్ రావచ్చు, లాస్ట్ కూడా రావచ్చు. ఈ పేర్లో బలం ఎంత చూసుకోవాలి. కొంతమందికి ఏమంటే ఎస్ లెటర్ 100% బలం ఉంటుంది, వాళ్ళు డౌన్ కారు ఎంత అంటే బై కొన్ని పేర్లు ఏమంటే దేవుడే కరెక్ట్ ఇచ్చి పంపిస్తాడు వాళ్ళకి. పేరెంట్సే మనం పెట్టేప్పుడే చక్కగా పెట్టేస్తాం, ఈ లెటర్లో ఎందుకు పెట్టారు సార్ అంటే ఏమో సార్ అనిపించింది పెట్టేస్తాం ఎక్స్ట్రా లెటర్. వాళ్ళు పడనే పడరు, వాళ్ళకి ఇది వర్తించదు. 80 to 90% ఏమంటే నేమ్స్ వీక్ ఉంటాయి. ఇప్పుడు సావిత్రి లాంటి గొప్ప యాక్టర్స్ చూసాము మనము, బట్ 2 ఇయర్స్ కోమాలో ఉంది, 40 ఇయర్స్గా కోమాలోకి వెళ్ళింది అని, 42 షీ కంప్లీట్ లైఫ్ స్పాన్. అట్లాంటి మహానటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకునుంటే ఇంకా ఎన్ని సినిమాలు, మనకి ఎంత వినోదము, చాలా బాగుండేది ఇంకా అది అనిపిస్తుంది. బట్ న్యూమరాలజీ అనేది చాలా ఏళ్ళగా ఉన్నా మన కొత్తగా అంటున్నారు సార్, కొత్తగా చూస్తున్నాం మీ ప్రోగ్రామ్ అని ప్రపంచమంతా ఫాలో అవుతాం సార్. ఎందుకంటే ఇప్పుడు
ఇది ఒక మతం సంబంధించి పూజలు ఏమి ఉండవు దీంట్లో. జస్ట్ ఎవరైనా సరే హిందూ ముస్లిం క్రిస్టియన్ వాళ్ళ వాళ్ళ క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకొని ముస్లిమ్స్ నమాజ్ చేసి హిందూస్ ప్రేయర్ దేవుడి గుడిలోకి వెళ్ళి కూడా కోర్స్ రాసుకోవచ్చు. దీనికి ఏది కూడా ఎలాంటి విధానమైన, ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక మీకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి సార్, మిమ్మల్ని ఒక యాగము పూజ చేసుకోవాలంటే అందరూ కూడా అన్ని లక్షలు ఖర్చుపెట్టి చేసే ఛాన్స్ లేదు. న్యూమరాలజీ అంటే చాలా సింపుల్ సింపుల్, ఒకసారి నరకు వచ్చారంటే ఫీజు కట్టి, లైఫ్లో మళ్ళీ ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఫీజు ఉండదు వాళ్ళకి, ఒక సింగిల్ టైం ఫీజే. అండ్ ఎప్పుడు వచ్చినా వాళ్ళు టైం ముందే ఇస్తాం వాళ్ళకి. అండ్ నేను ఎవరిని ప్రతి క్లయింట్ కూడా 3 మంత్స్ ఒకసారి రమ్మంటాను అందరికి, రాసిన బుక్కులు తెచ్చిపోయమంటున్నాను, ఒక పెన్ను ఒక బుక్ పెట్టుకొని నేను చెప్పినట్టు కోర్స్ చేస్తే ఈ రాయడం వల్ల వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి మన చుట్టూ. ఇది ప్రపంచమంతా వెళ్ళి మనకు చెడు తగలకుండా మనల్ని కాపాడింది. మన పెద్దవాళ్ళంతా రామ్కోట రాసేవాడు. అదే అదే అంటే ఎవరి పేరు లేకుండా చెప్పే అంత అప్పుడు 400 లేదు కాబట్టి, ఒక యుగ పురుషుడు సత్యాన్ని ఆచరించిన పురుషుడు పేరు మనం రాసాం, తప్పేం లేదు. బట్ మన పేరు మనం రాయడం వలన విల్ బి మోర్ పవర్ఫుల్. అండ్ నాకు సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దర్ రైజింగ్, అంటే గజెట్ తీసుకున్నారంటే మాకు సక్సెస్ అయినట్టు. ఎవ్రీ ఇయర్ 125 లక్ష 30 లక్ష గజెట్ తీసుకుంటున్నారు. సో ఇట్స్ హై. ఒకప్పుడు ఆ డిపార్ట్మెంట్ చాలా తక్కువ మంది వెళ్ళేవారు నేమ్ చేంజ్కి, ఇప్పుడు చాలా యాక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ ఇస్ గజెట్ డిపార్ట్మెంట్. 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఏం లేదు సార్, మనం స్పెల్లింగ్ మార్చింది అక్కడ పోయి లెటర్ ఇస్తే వాళ్ళు సర్టిఫికెట్లో మార్చాల్సిన అవసరం లేదు, గజెట్ వెన్నే ఇచ్చేస్తారు. సో నేను చెప్పిన ఫస్ట్ కోర్స్ చేసి సక్సెస్ పొందిన తర్వాత ఇవన్నీ నేను చెప్తాను మీకు అన్నీ. సో డోంట్ వరీ. సో లెటర్ ఎస్ వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే నన్ను కలవండి, చక్కటి లైఫ్ వచ్చేలా నేను చేస్తాను. షూర్ సార్. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.